ట్విట్టర్ సంస్థను ప్రపంచ అపర కుబేరుడు ఎలన్ మస్క్ కొనుగోలు చేసిన తర్వాత వివాదాల్లోనే ఎక్కువగా నిలుస్తోంది. ఇప్పటికే వేల మంది ఉద్యోగులను తొలగించి షాక్ ఇచ్చిన మస్క్ యూజర్లకు కూడా షాక్ల మీద షాక్లిస్తూ వచ్చారు. అయితే ఇంకా ఇది సరిపోనట్టు మరోసారి యూజర్లకు ఝలకివ్వనున్నట్టు తెలుస్తోంది. ట్విట్టర్ సంస్థ తాజాగా ఒక ట్వీట్ చేసింది. బ్లూటిక్ కలిగి బ్లూ వెరిఫికేషన్ సబ్స్క్రిప్షన్ తీసుకోని అకౌంట్లన్నీ ఏప్రిల్ 1 నుంచి అన్వెరిఫైడ్ లిస్ట్ లోకి వెళ్లిపోతాయని ఆ ట్వీట్ సారాంశం. అంటే ఏప్రిల్ 1 బ్లూ బ్యాడ్జ్ కలిగిన వాళ్లు బ్లూటిక్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వారి వెరిఫికేషన్ ను తొలగిస్తారన్నమాట. వారికి బ్లూటిక్ కావాలంటే సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. అలా చేయకుంటే ఏప్రిల్ 1 బ్లూ బ్యాడ్జ్ ని తొలగిస్తారు. నిజానికి దాదాపు 2 కోట్ల ఖాతాలు ఇంకా బ్లూ బ్యాడ్జ్ సబ్స్క్రిప్షన్ తీసుకోలేదు. మరి అందరి ఖాతాలను నిజంగానే అన్వెరిఫైడ్ చేస్తారా, లేక ఏప్రిల్ 1 కాబట్టి హ్యాపీ ఫూల్స్ డే అంటారా అనే అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఎలన్ మస్క్ ఇప్పటికే చాలా విషయాల్లో ప్రామిస్లు చేసి వాటిని పట్టించుకోకుండా వదిలేశారు. అందుకే ఈ విషయంలో కూడా ఎలన్ మస్క్ అంత సీరియస్గా ఉండరేమో అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. ఇండియాలో ట్విట్టర్ బ్లూటిక్ సబ్స్క్రిప్షన్ నెలకు 900 రూపాయలుగా ఉన్న విషయం తెలిసిందే. బ్లూ బ్యాడ్జ్ తీసుకోవడం ద్వారా కొన్ని ప్రత్యేకమైన ఫీచర్స్ యూజర్లకు లభిస్తాయి. అలాగే ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కోసం మరో విధానాన్ని కూడా అమలు చేస్తున్నాయి. ట్విట్టర్ బ్లూ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 4000 క్యారెక్టర్ల వరకు ఉండే లాంగ్ ట్వీట్లు చేయొచ్చు. ఇతరులతో పోలిస్తే 50% మాత్రమే యాడ్స్ ప్లే అవుతాయి. కంపెనీలు, బ్రాండ్ల అధికారిక ఖాతాలకు గోల్డ్ చెక్ మార్క్, ప్రభుత్వ ఖాతాలకు గ్రే కలర్ చెక్ మార్క్ ఉంటుంది. నెలకు $1000 చెల్లించాలని ట్విట్టర్ వ్యాపార సంస్థలను కోరింది. లేకుంటే గోల్డ్ బ్యాడ్జెస్ తొలగిస్తామని హామీ ఇచ్చింది. ఏదేమైనా సంచలన నిర్ణయాలతో మస్క్ నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. మరి తాజా నిర్ణయం ఎలాంటి సంచలనాలకు తెరలేపనుందో వేచి చూడాలి.